అంటే రెండు మైత్రి మూవీ మేకర్సే. నా తెలిసి చరిత్రలో నా తెలిసి మైత్రి మూవీ మేకర్స్కి మాత్రమే దక్కిన గౌరవం. ట్రూ ట్రూ. ఇంతవరకు ఎవరు కూడా ఇలా చేయలే, అది చరిత్రలో లేదు, హిస్టరీలో ఫస్ట్ టైం. అది హిస్టరీ నిలబడిపోతాను, తర్వాత కూడా మళ్ళీ ఇంకెవరన్నా చేస్తారేమో కూడా చెప్పలేము. అది వీళ్ళకి మాత్రమే దక్కిన గౌరవం, వీళ్ళు మాత్రమే చేయగలిగారు. ఆ విషయంలో మాత్రం హ్యాట్స్ ఆఫ్ ప్రొడ్యూసర్స్కి. వాల్తేర వీరయ్య అంటే మీ మీకేమైనా వచ్చి స్కిప్ అయిందా, లేకపోతే అసలు అంటే మీ వరకు ఏమీ రాలేదు? బాబు బేసిక్గా రైటర్గా సార్. ఓకే, జనరల్ అడుగుతున్నాను, బికాజ్ రెండు మైత్రి మూవీ మేకర్సే కాబట్టి మీ వరకు ఏమైనా ఆ సినిమా స్టోరీ బాబు బేసిక్. అతని సినిమాలన్నీ అతనే డైలాగ్స్ రాసుకుంటాయా? ఒక సర్దార్ గబ్బర్ సింగ్ మాత్రం నేను రాశాను. అది మరి అంటే జస్ట్ ఏముండొచ్చు ఆ సినిమా నాకు తెలియదండి అసలు. నథింగ్, అసలు ఆ సినిమా గురించి అది కూడా. కానీ నా నేను వింటున్న రిపోర్ట్స్ బట్టి సినిమా చాలా బాగా వచ్చింది, సినిమా చాలా బాగా వచ్చింది, అద్భుతంగా ఉందని చెప్పి రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. టూ బ్లాక్ బస్టర్స్. టూ బ్లాక్ బస్టర్స్ రెండు. మీరు టైం కుదరక రిజెక్ట్ చేసిన సినిమాలు ఏంటి సార్? ఉన్నాయండి, చాలా ఉన్నాయి, బట్ పేర్లు మనం చెప్పుకోకూడదు సార్. జనరల్గా ఒకటన్నా చెప్పండి సార్, నార్మల్. టైం కుదరక అంటే రిజెక్ట్ చేసినవి ఉంటాయండి, అవి నాకు గుర్తు కూడా ఉండవు, వాటిని గుర్తుపెట్టుకోలేను. ఇప్పుడు మనం ఒక మినీ ర్యాపిడ్ ఫైర్ చేస్తాం సార్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. మీరు చెప్పిన మీరు రాసిన సినిమా డైలాగ్స్ నుంచి నేను సగం చెప్తాను, మీరు మిగతా సగం కంప్లీట్ చేసి నాకు పంచుకోవటాలన్నమాట. అది ఏ సినిమాలో గుర్తుంటే చెప్తా, గుర్తు 100% సార్, మీరు చెప్పేస్తారు సార్, డౌట్ లేదు. ఆడవాళ్ళ ఏడుపు అందరికీ తెలుస్తుంది, మగాడి ఏడుపు ముందు బాటిల్ మాత్రం తెలుస్తుంది. ఏ సినిమా? మహానటి. ఏంటి ఆ సందర్భంలో క్లుప్తంగా నార్మల్ ఆ సీన్ వెనుక లైక్? అదేనండి, అది జమ్ని గణేశన్ గారి క్యారెక్టర్ చెప్పే డైలాగ్ అది, దుల్ఖర్ సల్మాన్. అంటే తను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భార్య తనను మించిపోతుంది, తనను దాటిపోతుంది అనేటువంటి ఒక చిన్న జలస్ ఏదైతే ఉందో ఆ జలస్తో అతను మందుకు అలవాటు పడ్డప్పుడు చెప్పిన మాట అది. వెరీ నైస్. తండ్రికి మించిన తనయుడు ఉంటాడు కానీ తల్లిని మించిన తనయుడు ఉండడు, శాతకర్ణి. సో మీకు అవార్డు కూడా వచ్చింది, ట్రావెలింగ్ విత్ క్రిష్ గారు, బాలకృష్ణ గారు. అంటే ఈ సందర్భం గురించి చెప్పి ఆ ఫిల్మ్ గురించి కొంచెం చెప్పండి. అదేనండి, అది మన ఈ యజ్ఞం చేసేటప్పుడు అమ్మకి అగ్రతాంబూలం ఇస్తానంటే అక్కడ ఆడవాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పేసి ఒకసారి టాపిక్ అప్పుడు చెప్పిండి అయ్యగారు. ఒకటి లైఫ్ ఇంకొకటికి లైట్గానే ఉంటుంది, ఎవడి లైఫ్ వాడికి వెయిట్గానే ఉంటుంది, కానీ అవతల లైఫ్ లైట్గా ఉంటుంది, లైట్గానే ఉంటుంది. సార్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిలిం మీరు రాసిన ఫిలిమ్స్లో మళ్ళీ మళ్ళీ రాని రోజు. అసలు ఆ ఫిలిం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువ, అంత అలా లైట్ లైట్గా వెళ్ళిపోతున్నా కూడా ప్రతి ఒక్కరికి కనెక్ట్. ఇన్ఫ్యాక్ట్ మీకు తెలిసి ఉంటుంది లాస్ట్ వాళ్ళ డాటర్ ఫిజికల్గా గురించి అడుగుతుంటారు, మీరిద్దరూ ఫిజికల్ కలవలేదు అని చెప్పి. లవ్ అసలు బ్యూటిఫుల్ ఫిలిమ్స్ కదా, అసలు అది ఇంకా దాని గురించి మాట్లాడడానికి ఏం లేదు. బట్ ఆ ఫిలిం వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కొంచెం దాని గురించి. అది నిజంగా క్రాంతి మాధవ్ దాని డైరెక్షన్, ఆ కథ ఫస్ట్ క్రాంతి మాధవ్ నాకు రెండు మూడు కథలు చెప్పాడు, చెప్పినప్పుడు లేదు ఈ కథ చేద్దాం మనం, ఈ కథ చేస్తే చాలా బాగుంటుంది, ఎందుకు సరే అయితే ఇదే చేద్దాం అని చెప్పేసి నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు, అతను ఒక వెర్షన్ మనకు ఒక స్క్రీన్ ప్లే చేసుకొని వచ్చారు, దాన్ని నేను కూడా స్క్రీన్ ప్లేలో కూర్చున్నా, ఇద్దరం కలిసి స్క్రీన్ ప్లేలో కూర్చొని కథ ఆయనదే, క్రాంతి మాధవ్దే కథ, స్క్రీన్ ప్లే ఇద్దరం కూర్చొని యాజ్ ఏ డైలాగ్ రైటర్ నేను కూడా స్క్రీన్ ప్లేలో నేను ఇవ్వాల్సిన